చేసి తెలుసు తెలుసులే ఉంటుంది. తమ్ముడు నుంచి ఇక్కడికి వస్తారా మీరు ప్రచారానికి? అక్కడికి వచ్చారా మిమ్మల్ని వైసీపీ ఆఫీస్ దగ్గర? ఈ మా రాజకీయ జీవితానికి సంబంధించింది. డబ్బులు సామాన్ కట్టలేదే, ఇంకా ఎంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు చెప్పాను. మా తెలియదు సార్, మేము రెండో నుంచి వస్తున్నాం అండి. మా డబ్బులు తీసుకొని చేస్తున్నారా మేము? సార్, మేము 30 సంవత్సరాలు టంగూరులో ఉన్నామండి. ఫస్ట్ ఇయర్ నుంచి మా పెద్ద అయినా ఇక్కడ మేము దగ్గరలో వస్తున్నాము. అంతేకాని ఏం కాల్సి వచ్చలేదండి. అందులో ఉండి అబ్బాయికి 2000 దొరికినాయి అన్నారు. ఫస్ట్ ఉన్నారు 2000 దొరికినాయి అన్నారు. ఆ చార్జీ చెప్తే ఇంకేమీ లేదండి, 7000 చూపించమంటే అన్నీ కమ్ముగా ఉన్నాను. ఒక ఆర్టీ ఆఫీస్లో తీసుకెళ్ళండి, వాళ్ళు చూసుకుంటారు సార్. అందరు చంద్ర మోడీ గారు మైనార్టీ మూడో ప్రచారం కాబట్టి భారతదేశం హెలికాప్టర్లు తిరుగుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఆపరేషన్ పట్టుకొని వచ్చాడు కానీ తీసుకెళ్ళాలి. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు దేశం అంతా తిరుగుతున్నారు ప్రచారానికి. భారతదేశంలో హక్కు ఎవరు ఎక్కడైనా ప్రచారం తీసుకోవచ్చు. భారతదేశ పౌరుడు ఏమిటి సార్? అంటే ప్రాథమిక హక్కులు కూడా ఉండకూడదు అన్నమాట. కనుకూరి మొన్నదాకా నోటు తీసుకున్నారు, ఏది రోడీ ఏం చేస్తున్నారని ఏదో ఆయన మాట వారి సమయానికి బయటకు బయటపడి మరి వాళ్ళ నేను ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. మీరే విన్నారు వాళ్ళు చెప్పింది. ఊట కొనకూడదు, ప్రాథమికంగా ఎవరు తిరిగి కొనకూడదు. ప్రొఫెషన్ ఎవరు జనాన్న స్పందన సరిగ్గా ఉండకూడదు. నేను చూసిన తర్వాతనే వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఎంప్లాయ్మెంట్ భారతదేశ ఎన్నికలు జరుగుతున్నాయి అని కూడా లేకుండా వాళ్ళందరూ ఆటలు ఎక్కించుకొని దాన్ని ఖండించడం పోయి మళ్ళీ ఆర్టీ ఆఫీస్కి పంపించడం ఎవరు అసలు కిడ్నాప్ చేయడానికి ఎవరు కిడ్నాప్ చేసి పార్టీ ఆఫీస్ పిలిపించుకోవడం ఏంటి?
మళ్ళీ అక్కడి నుంచి ఆర్టీఓ ఆఫీస్ పంపించడం ఏంటో. గతంలో కూడా ఇలాగే చేశారు, 10 ఏళ్ళు చాలా ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు. ఇదే ప్రశాంతం అయితే ఇదే మనసులో ఒక నేను చెప్తుంటే మొన్న మీరందరూ నమ్మారే లేదు. ఈ అట్రాసిటీ కేసులు, ఈ రౌడీ షీటర్స్ కేసులు, ఫాల్స్ కేసులు అన్నీ, రేప్ కేసులు, ఈ యాంగిల్ కూడా ఉందని నాకు తెలియదు. ఆ కేసు వరకు తెలిసినా కానీ ఈ యాంగిల్ ఉందని ఇప్పుడే తెలుస్తుంది. కిడ్నాప్ చేయటం, పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళటం, ఇమ్మీడియట్గా వెళ్ళేసరికి ప్రెసన్ రెడీగా పెట్టుకోవడం, ఏమిటి అంతా అసలు ఏం జరుగుతుంది కనుక. నెత్తి మీద దెబ్బ చూసారా మీరు అసలు?
పుట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అది ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన ఎన్నిక జరగాలని కోరుకునేటటువంటి మనిషి ఆ పని చేయాల్సిన పని ఏంది? ఆ కోరుకునే దానిలో జరిగిన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో ఏమి చెప్పాలనో చెబుతున్న మనిషి ఆయన. వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయం ఇది. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకునే మనిషి జరుగుతున్న వాతావరణంలో చేయాల్సిన పనులు ఇవి కాదు అని చెప్తున్నారు. దాడికి ప్రయత్నించడం ఏంటి? అసలు ఫాలో అవ్వడం ఏంటి? ఒకరినొకరు ఇవన్నీ ప్లాన్ ఏదైనా మోటివేట్ చేసి చేస్తున్నాం కూడా వస్తున్నాం.